ఇక్కడ మీరు బీజేపీ బలోపేతం అవ్వాలనేటువంటి దాని మీద మీరు చెప్పారు ఇందాక బూత్ కమిటీలు ఇవ్వాలి. కానీ నాకు తెలిసి ఉన్న ఒక్క మంత్రి బండారు దత్తాత్రేయ గారు లాంటి సీనియర్ని డ్రాప్ చేశారు మంత్రివర్గంలోంచి. మీ బోటి మొదటి నుంచి బీజేపీని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అనేక మంది నాయకులు, పెద్దగా ఎవరికి పదవులు కూడా వచ్చినట్టుగా లేవు. ఈ నేపథ్యంలో ప్రజలు బీజేపీకి ఏ విధంగా ఆదరిస్తారు, పట్టం కడతారని అనుకుంటున్నారు? ఇప్పుడు నేనైతే నాకు పూర్తిగా అంతర్గతంగా దత్తాత్రేయ గారికి ఎందుకు మంత్రివర్గం తీసేశారంటే నేను కామెంట్ చేయలేను, ఎందుకంటే నాకు పూర్తి సమాచారం లేదు. అది ప్రధానమంత్రి గారు అంటే తెలంగాణ నుంచి ఒక ప్రాతినిధ్యం ఇంకొకళ్ళని తీసుకోవచ్చు కదా. విక్రమ్ గారు మానసికంగా నేను కూడా కోరుకుంటాను అంటే తెలంగాణ నుంచి ఒక మంత్రి రావాలనే కోరుకుంటాను. ఎందుకంటే కేరళ నుంచి ఒక మంత్రిని ఒక గవర్నర్ కేరళ మంత్రికి వచ్చారు ఆల్ఫోన్స్. యాక్చువల్గా ఆయన బీజేపీలో అంటే ఐఏఎస్ ఆఫీసర్ నుండి బీజేపీలోకి వచ్చిన ఆయన రాజ్యసభ ఇచ్చి మంత్రం చేశారు. ఇక్కడ కూడా ఎంపీ గెలిచి అక్కడ ఒక లోక్సభ గెలవకపోయినా మంత్రి చేసినప్పుడు ఇక్కడ కూడా అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను దత్తాత్రేయ గారిని కనీసం కొనసాగించాల్సింది, ఏమైనా తప్పులుంటే సరిదిద్ది కొనసాగించాల్సిందని నేను కోరుకుంటాను. దాంట్లో తప్పు కూడా లేదు. తెలంగాణ వాసీగా దత్తాత్రేయ గారితో ఉన్నటువంటి సహచర్యంతో ఖచ్చితంగా వారి మంత్రివర్గంలో వారిని కొనసాగించిన తప్పు లేదు. వారి చిన్న చిన్న తప్పులు మీకు కనుక కనపడి ఉంటే వాటిని సరి చేసుకోవడం కోసం అవసరమైతే మంత్రిత్వ శాఖను మార్చినా కూడా ఇబ్బంది లేకపోతుండే. కానీ మంత్రి లేకపోవడం అనేది తెలంగాణలో ఒక రకంగా మాకు లోటు ఉన్నమాట, వాస్తవం అంతట్లో డౌటే లేదు. ప్లస్ రెండోది ఏంటంటే పదవుల విషయం మీరు అడిగారు. పదవుల మేము నేను చిన్నప్పటి నుంచి సంస్థలో పనిచేస్తున్నాను. నేను బీజేపీ అధికారంలోకి వస్తుందని ఒకప్పుడు అలయన్స్లో వస్తుందని కానీ లేకపోతే అది స్వతంత్రంగా వస్తుందని కానీ నేను ఊహించలే. నేను సిద్ధాంతం కోసం పనిచేశాను, నేను జీవితంలో సిద్ధాంతం కోసం పనిచేయాలనుకున్నాను. ఈరోజు బీజేపీలో పనిచేస్తున్న మెజారిటీ కార్యకర్తలు, మెజారిటీ 90% మంది కార్యకర్తలు మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా అధికారం వస్తుందని పదవులు ఆశించి ఎవరు పని. ఈ మధ్యకాలంలో ఆస్పిరేషన్స్ పెరిగినట్టున్నాయి కదా. కొత్తగా వచ్చే వాళ్ళకి కనిపిస్తుంటుంది, కొత్తగా వచ్చే వాళ్ళకి కనిపిస్తుంది. కానీ పాత వాళ్ళకి మీరు మా పాత కార్యకర్తలు ఎవరన్నా తీయండి. పార్టీల వాళ్ళకి పదవులు కాదు, నాకు పని చెప్తలేడనే ఫీలింగ్ ఉంటుంది. మా అధ్యక్షుల వాళ్ళ లక్ష్మణ్ గారు నాకు పని చెప్పకపోతేనే బాధపడతాను, నాకు పదవి ఇవ్వకపోయినా బాధ లేదు, నాకు ఫలానా పని ఎందుకు చెప్పలేదు. ఫలానా అమిత్ షా గారు వస్తున్నప్పుడు అరే వంట ఆహారం భోజనం పని నాకు ఎందుకు చెప్పలేదు, బ్యానర్లు కట్టే పని నాకు ఎందుకు చెప్పలేదు, ఇది నేను ఫీల్ అవుతా. నాకు ఆ పని చెప్పకపోతే పదవి ఇచ్చినా నేను ఫీల్ అవుతా, నాకు ఆ పని చెప్పాలి కదా అని. కార్యకర్తల మనస్తత్వం బీజేపీలో సహజంగా మధ్యతరగతి సిద్ధాంతపరంగా జాతీయ భావంతో ఉన్న కార్యకర్తలకు పని చెప్పకపోతే ఫీల్ అవుతారు తప్ప పదవులతోటి వాళ్ళకి పరగబడేది లేదు. నేను కూడా పదవులు ఉన్నాయా లేవా పదవులతోటి నేను పదవులు లేకపోయినా ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళు. బ్యాక్గ్రౌండ్ ఏంటండి అంటే మీరు సుదీర్ఘ కాలంగా అందరికీ తెలుసు మీరు బీజేపీ నాయకులని. ఇటీవల కాలంలో అంటే టీవీ ఛానల్స్లో మీరు ఎక్కువగా మీ యొక్క వాయిస్ వినపడతా ఉంటుంది, అనేక కార్యక్రమాల్లో మీరు కనబడుతూ ఉంటారు. బేసిక్గా అంటే మీరేం చదువుకున్నారు, మీ బ్యాక్గ్రౌండ్? నేను బేసిక్గా 78లో ఆయుర్వేదిక్ మెడిసిన్లో జాయిన్ అయ్యాను. ఓకే. ఆ తర్వాత ఆయుర్వేదిక్ మెడిసిన్ 5 ఇయర్స్ కోర్స్, అది 5 ఇయర్స్ ఇంక్లూడింగ్ బిఏఎంఎస్. బిఏఎంఎస్ చేసిన సందర్భంగానే నా అంతకుముందు అంటే 77 నుంచి 77 నుంచి శాఖ నడిపించాను. ముఖేష్ దగ్గర మండల కార్యవాగా మలక్పేటలో 3 శాఖలు 4 శాఖలు ఇంకా ఎక్కడ మన నల్గొండ జిల్లా. కానీ నేను చదివినంతా హైదరాబాద్, స్కూలింగ్ అంతా కూడా హైదరాబాదే, హై స్కూల్ అంతా హైదరాబాదే. అప్పటి పాత 7th క్లాస్ అంటే పాత రంగ హైదరాబాద్ అంటే ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో. హైదరాబాద్ నుంచి అక్కడ శాఖ నాకు పరిచయం అక్కడే మలక్పేటలోనే. శాఖకు పోతూ నేనే శాఖలు ప్రారంభం చేశాను, 2 శాఖలు శాఖ నడుస్తున్నాయి కూడా ఇప్పుడు. ఆ తర్వాత విద్యార్థి పరిషత్ కాలేజీకి వచ్చిన తర్వాత కొంచెం విద్యార్థి పరిషత్లో 85లో అది తెలిసి మొట్టమొదటి కాన్ఫరెన్స్ పోయినాను. ఆ తర్వాత విద్యార్థి పరిషత్లో యాక్టివ్గా ఉన్నాను. 84-86 మధ్యలో నేను విద్యార్థి పరిషత్ సిటీ 83-85లో సిటీ సెలెక్ట్ ఉన్నాను. 84 నుంచి 86 వరకు నేను జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, ఇప్పుడు సుశీల్ కుమార్ మోడీ గారు మా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు నేను ఆల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నా. 2 సంవత్సరాల కాలం పట్టినట్టు సుమారుగా 4 మా ఆల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ మీటింగ్ వస్తాయి, సంవత్సరానికి 2 అవుతాయి. ఆ 2 మీటింగ్లో నేను కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఏబీపీలో పనిచేస్తున్నటువంటి మెజారిటీ ఇప్పుడు సతీష్ విలంకర్ గారు, ఇప్పుడు వి సతీష్, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ ఉన్నాడు, వారితో కూడా కలిసి పనిచేశాను. గోవిందాచార్య గారితో కలిసి పనిచేశాను. దత్తాత్రేయ హోసబోలి గారు ఇప్పుడు ఆల్ ఇండియా ఆర్ఎస్ఎస్, ఆల్ ఇండియా సహాయక సర్కారీ వారు నెక్స్ట్ 2 అంటే ఫస్ట్ 1, 2, 3లో ఉన్నటువంటి దత్తాత్రేయ హోసబోలి గారు కూడా మా ఇంటిలో 2 సార్లు భోజనం చేశారు ఆ కాలంలో. మరో సౌత్ ఇండియా ఏబీపీ ఇన్ఛార్జ్గా పనిచేశారు, కర్ణాటక ఆర్గనైజేషన్ పనిచేశారు. అనంత కుమార్ గారు సంఘటన కదేసుకున్నప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ సిటీ సెక్రటరీ ఉన్నాను ఏబీపీలో. అట్లా పాత ఏబీపీలో నడ్డా గారు మాకు సీనియర్ ఏబీపీలో కూడా, వినోద్ తావిడే మాకు ఏబీపీలో సీనియరు, ఇంకా అరవింద లింబావరు అంటారు మాకు ఏబీపీలో జూనియర్స్ వాళ్ళందరూ కూడా, ఈవెన్ ధర్మేంద్ర ప్రధాన్ కూడా మాకు ఏబీపీలో జూనియర్. చాలా అంటే వీళ్ళు జూనియర్లు సీనియర్ల మేలు కలయికి ఇదంతా కూడా. కాబట్టి ఏబీపీలో పనిచేసిన తర్వాత కాంటెంపరీస్ అంతా జాతీయ స్థాయిలో పెద్ద పదవుల్లో ఉన్నారు. అంటే కొంతమంది మురళీధరరావు కూడా మా రూమ్మేట్ 2 సంవత్సరాలు. అంటే ఆ క్లిష్ట ఉస్మాన్ యూనివర్సిటీలో ఈ 84లో ఉన్నటువంటి పరిస్థితులు నేను ఫుల్ పూర్తి సమయం 2 సంవత్సరాలు ఇవ్వాలనుకున్నప్పుడు నేను నా ఛాయిస్ అప్పుడు
అరుణాచల్ ప్రదేశ్లో ఫుల్ టైమర్గా పోవాలంటే లేకపోతే అస్సాంకి ఫుల్ టైమర్ పోవాలని చాయిస్. అప్పుడు ఇప్పుడు నా వి సతీష్ గారు ఎవరైతే మా ఆర్గనైజేషన్, ఇప్పుడు మీరు ఫుల్ టైమర్గా ఉన్నారా? అప్పుడు ఇప్పుడు ఫుల్ టైమర్ కాదు, అప్పుడు ఫుల్ టైమర్గా పోవాలనుకున్నాను. 4 సంవత్సరాలు ఫుల్ టైమర్ అంటే ఏంటి అంటే పూర్తి సమయం సంస్థకి ఇవ్వటమే. ఇంకా అంటే మనకు భార్య పిల్లలు అంటే ఫ్యామిలీ కుటుంబం ఇంకా ఏముంటుంది ఇంకా, అంటే పెళ్లి చేసుకోకూడదు. అప్పుడు పెళ్లి ఫుల్ టైమర్ వచ్చేసినాక పెళ్లి చేసుకోవచ్చు. మురళీధర్ రావు కూడా చాలా సంవత్సరాలు ఫుల్ టైమర్గా పనిచేశాడు. అంటే మీకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అన్ని పార్టీ సమకూరుస్తుందా? పార్టీ సమకూరుస్తుంది అంటే వ్యక్తిగత ఖర్చు, అంటే సినిమా చూసినా కూడా పార్టీ సమకూరుస్తుంది. అట్లా పేడ్ వర్కర్ మెంత్లీ పేడ్ వర్కర్ కాదు, ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు, అవసరాన్ని బట్టి అది 10,000 కి వస్తుంది 10,000 50,000 కి వస్తుంది 50,000 అంటే పరిస్థితిని బట్టి వస్తుంది తప్ప కమ్యూనిస్ట్ లాగా పెయిడ్ వర్కర్స్ కాదు ఇక్కడ ఫుల్ టైమ్. అంటే మంత్లీ ఇంతనే కాదు కానీ మీ అవసరాలు ఎంత ఖర్చు అయితే అంత, పని చేయడం కోసం ఎంత ఖర్చు అంత ఖర్చిస్తుంది, దాన్ని ఫుల్ టైమర్ అంటారు బీజేపీలో. నేను యాక్చువల్గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కు పోవాలనేది నా చాయిస్. అప్పుడు మదన్ దాస్ దేవి గారు అని ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో కార్యబాబు ఉంటే నేను మా శేషగిరిరావు గారు ఆయన చెప్పినప్పుడు, ప్రొఫెసర్ శేషగిరిరావు గారు నాకు మంచి గురువు గారు, వారే నాకు గురువు గారు ఆర్గనైజేషన్లో, వారు చెప్పినప్పుడు మదన్ దాస్ జనరు మధ్యప్రదేశ్లో ట్రైబల్ ఏరియాలో బాగా పనిచేయాలి అవసరం అన్నాడు. అంటే మధ్యప్రదేశ్లో బదులు హైదరాబాద్లోనే పార్టీ ఆర్గనైజేషన్ కోసం కాబట్టి మేము హైదరాబాద్లోనే ఉంచుకుంటామని చెప్పి 83-85 దాకా సిటీ సెక్రటరీ ఉన్న తర్వాత నేషనల్ ఎగ్జిక్యూటివ్లో పనిచేశాను. ఆ సందర్భంగా ఆ తర్వాత నేను 88 నుంచి నేను ఇంకా ఏబీఏపీకి కూడా దూరమై 89 కుటుంబ అవసరాలు పెళ్లి చేసుకోవడం ప్రాక్టీస్ 89 వరకు ప్రాక్టీస్ కూడా చేశాను. అయితే ఈ మధ్యలో నేను ఏబీఏపీ సిటీ సెక్రటరీగా పనిచేయడం కోసం అని ఉస్మాన్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నాను. ఓకే, ఎంఏ ఎన్షియంట్ హిస్టరీ కల్చర్ అండ్ ఆర్కియాలజీలో. తర్వాత 89లో పిహెచ్డీ రిజిస్ట్రేషన్ చేయించాను. 93లో నా పిహెచ్డీ కూడా అవార్డ్ అయిపోయింది. 93లో నాకు పిహెచ్డీ కూడా అవార్డ్ అయిపోయింది. నౌ యువర్ డాక్టరేట్? ఐఎమ్ డాక్టరేట్, ఐఎమ్ బోత్, ఐఎమ్. కానీ ఎక్కడ పెట్టుకుంటానంటే కనబడదు. ఐఎమ్ బేసిక్గా ఆయుర్వేదిక్ డాక్టర్ను. తర్వాత నేను డాక్టర్ అయిపోయి నా పిహెచ్డీ ఇన్ హిస్టరీ ఆఫ్ మెడిసిన్ అయిపోయింది. హైదరాబాద్లో ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఉంది. మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వం యొక్క నేషనల్ మెడికల్ హెరిటేజ్ అనే ఒక సంస్థ ఉంది, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అండ్ ఆయుర్వేద అండ్ సిద్ధ డిపార్ట్మెంట్ వాళ్ళది. దానికి 10 కోట్లు శాంక్షన్ చేయించాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం భూమి క్లియర్ చేస్తే అక్కడ ఒక్కొక్క తెలంగాణలో కూడా హైదరాబాద్ నగరంలో ఒక క్లినికల్ రీసెర్చ్ ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక 30-bed క్లినికల్ రీసెర్చ్ హాస్పిటల్ రాబోతున్నది. ఒకవేళ దాని డబ్బులు మేము ల్యాబ్స్ కాకుండా కూడా మేము మీరు చెప్పిన పీడీ అకౌంట్లో వేయించి పెట్టాము ఇక్కడ 10 కోట్ల రూపాయలు. అదనంగా కూడా మినిస్టర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ వాస్తవంటే నేను నా బ్యాక్గ్రౌండ్ అయితే ఇది.